చాలా పోరాడాలి. ఒక ఆంధ్ర హెడ్ మాస్టర్ నా ముందు కూర్చుంటే నేను కోచ్ హెడ్ మాస్టర్ గా నేను కూర్చోలేదు. ఆయన పేరు ముందు రాయమని ఆయన చివరి రాశారు, లేదా టీచర్స్ ఇంకో పేరు రాశారు. ఇట్లాంటివన్నీ చాలా చేస్తాను. ఎందుకంటే నా భాషా ప్రవీణ వాడికేమో ఎక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చారు. నేను బీవై అయిన వాడు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వాడికి నాకు తప్పులు ఇచ్చారు. ఇట్లాంటివన్నీ అనుకుని ఎదుర్కొన్నాను. అదని చెప్పాను, రోడోసారి చెప్పాను కాబట్టి చెప్పాలి. కాబట్టి ఈ గౌరవనీయులైనటువంటి పెద్ద అనుభవజ్ఞులైనటువంటి శ్రీధర్ గారు, ముసిధర్ స్వామి గారు, తర్వాత దేవి ప్రసాద్ గారు, తర్వాత రవీంద్ర రెడ్డి గారు, సలీముద్దీన్ గారు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాట్లాడారు. ఈ జోనల్ సమస్య పూర్తిగా మార్చేయాలి. ఎందుకు అసలు బాధ్యత నాకు అంకెలా ఇప్పుడు దాని ఎందుకు గుర్తుపట్టిన దాన్ని వేల పెట్టుకుంటున్నాం. దాన్ని పూర్తిగా కాబట్టి పునర్ముద్రం చేయాలి. కాబట్టి వాటిని కలిగి రీప్రింటింగ్ చేయాలి, రీముద్రం చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ లో అక్కడ కొత్త ధనం రావాలి, ఆ కొత్త వ్యవస్థను సృష్టించాలి. వేదకుమార్ గారు ఇప్పుడు 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చేయమంటున్నట్టుగా లేదు. ఇంత స్ట్రాంగ్ గా చర్చ జరిపి విషయాలు తెలియజేస్తున్నారు. ఈ మంచి విషయాలు తెచ్చిదడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి వేదకుమార్ గారికి శతసహస్ర లక్ష కోటి కోట్ల నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు అవసరం లేదు, ఇంటికి పోయి టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక హాయిగా కొత్త పోయినట్టుగా వాళ్ళు వాళ్ళ అమ్మగారి కార్యక్రమంలో ఉన్నప్పటికీ ఇక్కడ కార్యక్రమాలు ఎదుగుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల ఏ లోటు లేకుండా వాళ్ళు మాకు ఏమని సమకూరుస్తున్నారు. కాబట్టి ఇంత మంచి చర్చ జరపడానికి ఇంత లోతైన చర్చ జరగాలి. దేవి ప్రసాద్ గారు గారి ఆయన చాలా దేవి ప్రసాద్ అంటే దేవేనం వజ్రాయుధం ద్వారా పర్వతాల రెక్కలు కట్టేశాడు, అది ఖడ్గంచాడు. అలాగే దేవి ప్రసాద్ గారి గట్టి ఖడ్గం ఉంది, ఆ ఖడ్గాన్ని ఇంకా బాగా పిలిపించాలని బాగా రెక్కల్ని ఆ రెక్కల కట్ చేసేసి తెలంగాణ వారికి సంపూర్ణ న్యాయం 100% న్యాయం చేకూర్చాలని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నాను.